हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल। वीडियो लो पूरी पूरी करी ईजी टेस्टी एला चेसुकोवालो चूपिस्तानु चूडंडी। प्रोसेस लोकी वेल्लिपोदाम। मुंदुगा ओक पेद्द गिन्नेनि तीसुकोवाली पूरी पिंडि कलुपुकोवडं कोसम। मीरु पूरी पूरीलु चेसुकोवालनुकुन्नप्पुडु सूर्य आटा अनि बयट दोरुकुतुंदंडी। होटल्स लो पूरीकि इदे वाडतारु, अंदुके होटल्स लो पूरी टेस्टीगा उंटुंदी। గోధుమ పిండితో చేశారంటే పూరీలు టేస్టీగా రావు, కొద్దిగా ఆయిల్ని కూడా పీలుస్తాయి. మీరు పూరీలు చేసుకోవాలనుకున్నప్పుడు సూర్య ఆటాను తెచ్చుకొని చేసుకోండి. పూరీ పిండి స్మూత్గా రావడం కోసం కొద్దిగా ఆయిల్, పెరుగు, షాల్ట్ వేసి బాగా కలపాలి. తర్వాత నీళ్ళతో దీన్ని చపాతి ముద్దగా చేసుకోవాలి. పూరీ పిండిని కొంచెం స్టిఫ్గా కలుపుకోవాలండి, అప్పుడే బాగా పొంగుతాయి, ఆయిల్ కూడా పీల్చుకోవు. పిండి అనేది ఎంత బాగా కలుపుకుంటే పూరీలు అనేవి అంత బాగా వస్తాయి. ఇలా పిండి ముద్దను చేసుకుని ఒక నాప్కిన్ కప్పేసి పక్కన ఉంచేయండి. కొంచెం తడి చేసుకుని కప్పేయండి. పిండి అనేది నానితే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కర్రీ కోసం ఒక గిన్నెని పెట్టుకోండి. గిన్నె వేడాక ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులను యాడ్ చేద్దాం. కొద్దిగా పచ్చిశనగపప్పు వేసుకోండి. కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసి వేయించుకోండి. ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వేసుకోండి. పూరీ కర్రీకి ఇలా కట్ చేసుకుంటేనే ముక్కలు పూరీ కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. అల్లం, పచ్చిమిర్చి కూడా సన్నగా తరుక్కుని వేసుకోండి. స్పైసీగా కర్రీ టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకుని దోరగా వేగేలాగా వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ అంతా బాగా మగ్గిపోయిన తర్వాత మనం వాటర్ అనేది యాడ్ చేసుకుందాము. మీకు పూరీ కర్రీ ఎంత క్వాంటిటీలో కావాలితే అంత వాటర్ వేసుకోండి. 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇందులో బంగాళదుంప వేయలేదండి. ఇష్టం ఉన్నవాళ్ళు ఉంటే ఉడికించిన బంగాళదుంపను కూడా యాడ్ చేసుకోండి. కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. మూత పెట్టి రోలింగ్ బాయిలింగ్ అయ్యేదాకా ఈ వాటర్ని అనేది మరిగించుకుందాం. ఇప్పుడు కర్రీ కోసం శనగపిండిని తీసుకోండి. ఒక 3 స్పూన్ల వరకు శనగపిండిని తీసుకుని 1/2 స్పూన్ పసుపు వేసుకుని దీన్ని వాటర్తో బాగా కలుపుకోవాలి. మరీ పలుచగా కాకుండా, మరీ థిక్గా కాకుండా కలుపుకోండి. ఇప్పుడు రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు మనం వేసిన ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకుని కలుపుకున్న పిండిని అందులో యాడ్ చేసుకోవాలి. కొద్దిసేపు సిమ్లో పెట్టేసుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. పూరీ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పూరీ కోసం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ మరిగేలాపు పూరీలు ఒత్తుకుందాము. చూడండి పిండి అనేది ఎంత స్మూత్గా ఉందో. ఇలా ఉంటే పూరీలు అనేవి బాగా వస్తాయి. ఇప్పుడు మనం కావాల్సిన సైజులో పిండి ముద్దను తీసుకుని పూరీ ఒత్తుకుందాము. కొద్దిగా పొడి పిండి జల్లుకుని పూరీ కర్రతో పూరీలను ఒత్తుకోండి. పూరీ ఒత్తేటప్పుడు కూడా ఒక సైడే ఒత్తకుండా 4 పక్కల ఒత్తడం వల్ల పూరీలు బాగా వస్తాయి. ఫ్లఫీగా వస్తాయి, బాగా పొంగుతాయి, స్మూత్గా టేస్టీగా ఉంటాయి. ఇలా పూరీ మీకు ఏ సైజులో కావాలితే ఆ సైజులో ఒత్తుకోండి. ఇలా మిగతా పూరీలన్నీ ఒత్తేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం పూరీలను వేసుకుని వేయించుకుందాం. పూరీ వేసిన తర్వాత లైట్గా అలా ప్రెస్ చేస్తూ ఉంటే పూరీ అనేది పొంగుతుంది.
ఆయిల్ బాగా కాగే కొద్దీ మనకు పూరీలు అనేవి బాగా వస్తాయి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే బాగా పూరీలు పొంగుతాయి. ఇలా రెండు పక్కల వేయించుకున్న తర్వాత పూరీని పక్కకు తీసుకోవాలి. ఇలా పూరీ పూరీ కర్రీని ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్.